एपी मंत्री आर्के रोजा को चेदू अनुभवं एदुरैंदी। तिरुपतिलोनी एसवीयू आवरणलो आलयानिकि वेळ्ळारु रोजा। इदे समयंलो मंत्री फोन कोट्टेशाडु ओ दोंग। साप समावेशंलो उन्न समयंलो सेल फोन्ल गुरिंची रोजा विवरिस्तुन्न समयंलो फोन चोरी अयिनट्लुगा तेलुस्तोंदि। ఈ ఘటనపై వెంటనే అప్రమత్తమైన పోలీసులు ట్రాకింగ్ ద్వారా ఫోన్ దొంగలించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు। మంత్రి అయ్యాక తొలి మీటింగ్ తిరుపతిలో నిర్వహించారు రోజా। స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్కు హాజరైన రోజాకి అధికారులు ఘన స్వాగతం పలికారు। అంతకముందు ఆమె స్వామివారి ఆలయంలో పూజలు నిర్వహించారు। ఫైర్ బ్రాండ్ రోజా తన ఫైర్ వెనుక కారణం ఏంటనేది బయటపెట్టారు। ఫైర్ అనేది ఇన్ బిల్ట్ అని చెడు మీద ఫైర్ అదే విధంగా కంటిన్యూ అవుతుందని చెప్పుకొచ్చారు। జగనన్న మాదిరిగానే మాటలు తక్కువ పని ఎక్కువగా చేసుకుంటూ పోతానన్నారు మంత్రి ఆర్కే రోజా। మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రోజా। అనంతరం పలు కార్యక్రమాల్లో పాలు పంచుకున్న తర్వాత పద్మావతి గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు। ఎస్వి యూనివర్సిటీలో జరిగిన సాప్ మీటింగ్ కు హాజరైన తర్వాత సెల్ ఫోన్ మిస్ అయినట్లు గుర్తించారు మంత్రి రోజా। దీంతో పోలీసులు రంగంలోకి దిగారు। పద్మావతి గెస్ట్ హౌస్ ఎస్వి యూనివర్సిటీ సిసి కెమెరాల ఫుటేజ్లను పరిశీలించారు। సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఎస్వి వర్సిటీ సెనేట్ హాల్లో ఫోన్ను గుర్తించారు। మంత్రి రోజా సెల్ ఫోన్ చోరీకి గురి కావడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు। దొంగను గుర్తించేందుకు ఏకంగా 3 బృందాలు గాలింపులు చేపట్టాయి। మంత్రి ఎక్కడెక్కడ తిరిగారో ఆ ప్రాంతాలను జల్లెడ పట్టారు। సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు। చివరకు దొంగని కనుక్కున్నారు। వెంటనే అతడిని పట్టుకుని మంత్రి రోజా సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు। ఈ ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది। 2022 ఏప్రిల్ 21వ తేదీ గురువారం మంత్రి రోజా తిరుపతికి వచ్చారు।